అభివృద్ధి కలుగునుగాక. మీకు ఫలము కలుగునుగాక. మీకు వెలుగు కలుగుగాక. మీకు స్వస్థత కలుగునుగాక. మీకు రక్షణ కలుగునుగాక. మీకు నెమ్మది కలుగునుగాక. మీకు క్షేమము కలుగునుగాక. కృప మీకు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప, ఆశీర్వాదం, క్షేమము మీకు కలుగునుగాక. ప్రిల్లారా, ఇప్పటికే నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఇంచుమించు 6 దినాలు గడిచిపోయాయి. ఈ 7వ దినంలో ఆయన స్తుతించే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎంతైనా ధన్యులం, భాగ్యవంతులం, చాలా సంతోషం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టమన్న ఆనందం మన గుండెల్లో ఎంతగానో ఉంది. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏ మార్గంలో మనం నడిచి వెళ్ళాలి, దేవుని సంకల్పం ఏమై ఉంది, దేవుని చిత్తం ఏమై ఉంది, ఇవన్నీ ఈ ప్రారంభంలోనే కాస్త మనం ఆలోచించవలసిన ఆవశ్యకత ఉందండి. ఎందుకంటే ఈ ప్రారంభంలోనే మనం వివేచించిన వారమైతే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక శ్రేష్టమైన వాటిల్ని అందుకోగలుగుతాము, పొందుకోగలుగుతాము. కాలం గతించిపోయిన తర్వాత, దినాలు దొర్లిపోయిన తర్వాత మనం బాధపడి కన్నీళ్లు కార్చి ప్రయోజనమేమీ ఉండదండి. అందుచేత ఈ ప్రారంభంలోనే మనం తీసుకునవలసిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. చాలా సందర్భాల్లో కొన్ని మన చేజారిపోయిన తర్వాత కన్నీళ్లు పెడుతుంటాం, కాలం గడిచిపోయిన తర్వాత కన్నీళ్లు పెట్టి వ్యధ చెందుతుంటాం. కానీ ఎంత వ్యధ చెందినా దాటిపోయినది మరల తిరిగి రాదే. అందుచేత ఈ 2021వ సంవత్సరం ఈ ప్రారంభంలోనే మనం కొన్ని మనం ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన పౌలు చక్కటి మాట హెబ్రీ సంఘానికి వ్రాస్తూ 6వ అధ్యాయం 2వ వాక్యంలో ఆయన పలికిన మాటని, ఒక్క మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వాక్యం చివరి మాటల్లో ఏమని వ్రాస్తుందంటే, సంపూర్ణుల మొగుటకు సాగిపోదము అన్నాడు. అంటే ఈ సంవత్సర ప్రారంభంలోనే మనం గమనించవలసింది ఏంటి అనంటే, మనకు ఒక సంపూర్ణత కావాలి. ఏదో భక్తి చేస్తున్నాము, బైబిల్ చేతబట్టాము, సంఘంలో ఒక పెద్దపీట వేసుకున్నామని కాదు, కానీ మనము సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. ఈ సంవత్సరము మనం ఒక ఆశయం కలిగిన వారమై, ఒక గురి కలిగిన వారమై పయనం కొనసాగించాలి. అదేంటంటే, నేను సంపూర్ణుడను కావాలి. ప్రియులారా, సంపూర్ణత లేకుండా ఎవరు కూడా ప్రభును చూడలేరండి. క్రీస్తు యేసునకు కలిగిన ఆ సంపూర్ణత మనకు కలగాలి. ఎందుకంటే ఆయన సంపూర్ణుడు, అన్నింటిలో సంపూర్ణుడు ఆయన. ఆయనలో ఏది అసంపూర్ణత కనబడనే కనబడదండి. గనుక ఆయనకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి మనం ఎదగాలి, మనం ఎదగాలి అన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకొని గత సంవత్సరంలో మనం ఎంతగా అభివృద్ధి చెందాము, ఆధ్యాత్మికంగా స్థిరపరచబడ్డాము, ఇంకా మనం ఏ విషయాలను సరిచేసుకొని సరిదిద్దుకొని సంపూర్ణత వైపు మనం అడుగులు వేయాలి అనేది మనలో కలగవలసిన ఒక మంచి ఆలోచన అండి. ఈ వాక్యంలో దైవజనుడు పౌలు కూడా చెప్తాడు, మనం సంపూర్ణుల మొగుటకు సాగిపోవాలి. ఇక్కడి నుంచి మనం దినములు ప్రారంభించాలి, మన అడుగులు సరిచేసుకోవాలి. పిల్లరా, కొన్ని విషయాలు నేను ఈ వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏ విషయాలలో మనం సంపూర్ణులము కావాలని, కొన్నింటిని, 1-3 విషయాల్ని ఈ పూట మనం ధ్యానం చేస్తే మనకు ద్వితీయము చేసే కాండం 6వ అధ్యాయం 5వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉందండి, నీ పూర్ణ హృదయంతోనూ
నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అనే మాట అండి. అంటే ప్రేమలో మనం పరిపూర్ణులం కావాలండి. ఏ ప్రేమలో? ఆయనను ప్రేమించే ప్రేమలో. ఈరోజున లోకపు ప్రేమలను గురించి నేను మాట్లాడట్లేదండి. లోకపు ప్రేమలు ఎలా ఉన్నాయి, ఎలా వాడిపోయే పుష్పంలాగున్నాయి, ఇవన్నీ మన కళ్ళతో మనం చూస్తున్న అనుభవాలే. వాటిలో మరలా మనం సమయం వెచ్చించి ధ్యానించుకోవలసిన అవసరం ఏమీ లేదు. కానీ మనము దేవునిని ఎలా ప్రేమిస్తున్నాము? పూర్ణమైనటువంటి హృదయంతోనూ, పూర్ణమైన ఆత్మతోనూ, పూర్ణమైన శక్తితో మనం ఆయనను ప్రేమిస్తున్నామా? ఈ సంపూర్ణత కలిగిన ప్రేమ లేక ప్రేమలో సంపూర్ణత గలవారమై మనం ఉన్నామా లేదా అనేది ఈ పూట మనం ఒక్కొక్కరుగా వ్యక్తిగతంగా మనం వేసుకునవలసిన ప్రశ్న అండి. అది ఎవరిని అడిగినా నేను ప్రభుని ప్రేమిస్తున్నానండి అని చెప్తారు. నేను ఆయనను ప్రేమించకుండానే ఉన్నానా అని మనల్ని ప్రశ్న వేస్తారు. కానీ అది కాదు. ఆయనను ప్రేమించే ప్రేమ పరిపక్వత చెంది పూర్ణమైన ప్రేమగా ఉందా, లేక లోటు కలిగిన అల్పమైనటువంటి ప్రేమగా అనుభవాలలో మనం ఉన్నామా అనేది ప్రశ్నించుకోవలసిన ఆవశ్యకత ఉందండి. ఒకసారి యేసుక్రీస్తు సీమోను అనే ఒకతనింట కూర్చొని ఉన్నాడు. యేసుప్రభుని భోజనానికి ఆహ్వానించారు ఆయన. అంచేత యేసుప్రభు ఆయన ఇంటికి వెళ్ళాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. చరిత్రలో మనం చదివినప్పుడు ఆ విషయం ఆ ఊరులో అనేకులకు తెలిసిందండి. అంతలో ఒక తల్లి ఆయన ఉన్న ఆ ఇంట్లోకి వచ్చేసి యేసయ్య పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లు విడుస్తుందండి. ఆమె కన్నీళ్లు విడవడం మాత్రమే కాదు, ఆ కన్నీళ్లు ఆయన పాదాల మీద పడేటట్లు ఆయన పాదాల దగ్గర చేరి ఆయన పాదాలు పట్టుకొని ఆమె కన్నీళ్లు ఆయన పాదాల మీద పడేటట్లు ఆమె విలపిస్తూ ఆమె తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుస్తుందండి. అంతలో ఆమె ఒక అత్తర సీసా తీసుకొని వచ్చింది, దానిని ఆయన పాదాల మీద పోసి తుడుస్తుంటే వాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారండి. ఏమిటి వీడు ఎట్లా చేస్తుంది, ఏం భక్తి మాకు లేదా, మేమంతా భక్తులం కాదా, ఈమె ఒక్కదానికి భక్తి వచ్చేసినట్లుగా ఇలా ప్రవర్తిస్తుందేంటి ఇకారంగాను అనుకుంటున్నంతలో ఆ ఇంటి యజమానుడైన సీమోను కూడా చూశాడు, అసహించుకున్నాడండి. ఈయన పెద్ద భక్తుడు అనుకున్నాను, ఈయన పరిశుద్ధుడు అని చెప్పి నేను భోజనానికి పిలిచాను, ఆవిడొచ్చి ఆయన పాపాలు పట్టుకొని కన్నీళ్లు కార్చి ఆయన పాపాలు కడుగుతుంటే తుడుస్తుంటే మౌనంగా ఉంటాడేంటి ఆయన, ఆవిడెవరో ఆయనకు తెలీదా అన్నట్లుగా విమర్శనాత్మకమైన దృష్టితో చూస్తున్నాడు. అప్పుడు యేసయ్య చక్కటి మాట చూడండి, ఆ మాట చదువుతాను. లోకస్వార్త 7:47 అండి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. చూశారండి, ఆమె అలాగ కన్నీళ్లు కార్చి ఆయన పాదాల దగ్గర ఆమె నిలబడి ఆ పాపాల మీద అత్తరు పోసి కన్నీళ్లను రాల్చి కన్నీళ్లను కార్చి ఆమె ఎందుకు అలా వినిపిస్తుందంటే అంతగా ప్రేమించింది ఆయన్ని. ఆ ప్రేమ అంత పరిపక్వమైందండి. ప్రియ సహోదరులారా, ఇక ఆమె హృదయంలో మరొకటి లేదు, దాపరికం కానీ లేదా ఆయన దగ్గర అరమర చేయడం కానీ అలాగేం లేదండి. ఎంత యథార్థమైన హృదయంతో ఆమె హృదయం పగిలి హృదయం రగిలిపోతుంది. ఆమె చేసిన అనుభవాలు కానివ్వండి, ఆమె గత జీవితం కానివ్వండి, ఆమెకు జ్ఞాపకం వస్తుంది, ఇక ఆయనకి ఏది దాచలేను అన్నట్లుగా ఆమె పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తుందండి. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు గనుక ఆయన ఇట్టే చెప్పాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది నన్ను. అందుకే ఎవరేమనుకుంటున్నారో అని అనుకోవట్లేదు. ఎవరైనా ఏమన్నా మరోలా అనుకుంటారేమో, మరోలా భావిస్తారేమో, వాళ్ళు నన్ను అదొక విధంగా చూస్తారేమో అని ఏవి కూడా ఆలోచించట్లేదండి. ప్రేమలో భయం ఉండదు అని వ్రాయబడి ఉంది లేఖనాల్లో. ఈ వాక్యంలో మనం గమనించగలుగుతామండి. నేను ఒక మాట చెప్తున్నాను ప్రియమైన వాళ్ళరా, మనం ఎలా ప్రేమిస్తున్నాం ఆయన్ని? మనుషుల ముఖస్థుతిని చూసుకుంటూ, మనుషుల యొక్క మనలను చూసుకుంటూ,
ఎవరో ఏమో అనుకుంటారు, ఎవరో ఎలాగో చూస్తారేమో అన్నట్లుగా ఇలాగా మనం ప్రేమిస్తున్నామా? లేక ఆయన తప్ప నాకు ఎవరూ లేరు, ఆయన తప్ప వేరొక ఆధారం లేదు, ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనే ఒక పూర్ణమైన ప్రేమ మనం కలిగి ఉన్నామా? ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనం ప్రశ్న వేసుకోవాలండి. మీకు ఇంకా ఒక మాట చెప్పనా, యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఆయన సిలువ వేసి చంపేశారండి, ఆయన సమాధి చేశారు. మరి ఆ ఆదివారం తెల్లవారున కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినట్లు చరిత్రలో మనం చాలాసార్లు చదువుతుంటాం కదా. మనకు ఆశ్చర్యాన్ని కలిగించే మాట ఆ మగ్ధలేని మరియా అనే ఆ తల్లి, ఆయన దేహం కనబడకపోయేసరికి ఆమె దుఃఖానికి అవధుల్లేవండి. వాస్తవంగా ఆ పరిస్థితి చూడగానే భయపడిపోయి ఎవ్వరికి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏంటో జరుగుతుంది ఇక్కడ, యేసు ప్రభు యొక్క దేహం లేదు, ఎవరు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. ఈ సందర్భంలో మనం మొట్టమొదట వెళ్ళి ఈ పరిస్థితులను చూసి ఈ మాటలు కనుక సమాజంలో చెప్తే మనం సాక్షిగా నిలబడవలసి వస్తుంది, ఇప్పటికే పరిస్థితులు బాగోలేవు అని వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలేదండి, అక్కడ నిలబడి ఆమె రోధిస్తుంది, వెదచెందుతుంది, కన్నీళ్లు పెడుతుంది. అంతలో అక్కడ చూస్తే ఒక అతను కనిపించాడు. అతను అడుగుతుంది తోటమాలు అనుకొని, నా ప్రభువుని ఎక్కడ పెట్టావో చెప్పబోయా? ఆశ్చర్యాన్ని కలిగించే మాట, నేను ఆయనను మోసుకుని పోదును, ఎత్తుకుని పోదును. ప్రియుల యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఈ మాటలు మనం చదువుతామండి. ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాకు చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. పిల్లలు చూడండి, ఒక చనిపోయిన శవాన్ని ఆమె భుజం మీద వేసుకొని వెళుతుంది అనుకో ఊర్లోకి, ఊర్లో వాళ్ళు మౌనంగా ఉంటారండి. కానీ అవేమి ఆలోచించట్లేదు ఆమె, ఎందుకంటే ఆమె అంత ప్రేమించింది ఆయన్ని. మనమేమో ఈ రోజున క్రైస్తవులు మనం తెలిస్తే బయట వాళ్ళు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఎక్కువ అండి మనకు. అందుచేత క్రైస్తవుడను కాదు అని మభ్య పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటారో కొంతమంది. నేను క్రైస్తవుడనని లోకానికి తెలుస్తుందేమో అని భయపడుతుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది మనం క్రైస్తవులమైనందుకు సంతోషించాలట, ఎందుకంటే మనం పవిత్రుడైన దేవునిని ఆరాధిస్తున్నామండి, పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతిస్తున్నామండి, ఆయన రెక్కల నీడలో బ్రతుకుతున్నామండి. పవిత్రత కలిగిన మనం ఎందుకు భయపడాలి? పరిశుద్ధతను అపేక్షించిన మనం ఎందుకు సిగ్గుపడాలి? నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతుకుతున్న ఈ మనుగడలో మనం తలవంచవలసిన అవసరం ఏముంది? అయినా మతాలు కులాలు వీటికి ఒకవేళ తలవంచవలసి వస్తుందేమో. క్రైస్తవ్యం మతం కాదు, కులం కాదు కదా. ఒక పవిత్రమైన మార్గం అన్నప్పుడు ఆ పవిత్రమైన మార్గంలో నడవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి? నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది క్రీస్తులో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ప్రత్యక్షపరచలేకపోతున్నారు. యేసయ్యలో ఉన్న పరిశుద్ధతను నేను అనుసరిస్తున్నాను, ఆయనను వెంబడిస్తున్నాను అని సాక్షిగా ఉండలేకపోతున్నారు. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను ఈ సందర్భంగా. ఈరోజు నుంచి మీకు ఒక కొత్త అనుభవం కూడా నేను పరిచయం చేస్తున్నాను. అదేంటంటే ఈ అనుదిన కృప అనే ఈ సందేశం తర్వాత ప్రతిరోజు ఒక సాక్ష్యాన్ని మీరు వింటారండి. ఒక సాక్ష్యాన్ని కూడా ఈ అనుదిన కృప అనే ఈ సందేశం తర్వాత మీకు నేను వినిపిస్తానండి. చూడండి, ఒకవేళ మీరు కూడా మీ సాక్ష్యాన్ని, మీ రక్షణ సాక్ష్యమే కానివ్వండి, లేక దేవుని దగ్గర మీరు పొందిన మేలులే కానివ్వండి, అద్భుతాలే కానివ్వండి, అనేకులకు తెలియపరచాలి, అనేకులు నా సాక్ష్యాన్ని వినాలి అనే ఆసక్తి మీకు కలిగితే మీరు కూడా మీ సాక్ష్యాన్ని వీడియో రూపంలో మాకు అందించండి. తప్పనిసరిగా ఈ అనుదిన కృప అనే ఈ సందేశం తర్వాత మీ సాక్ష్యాలు కూడా అందులో మేము పొందుపరిచి అనేకులకు
ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మా ప్రయత్నం మేము చేస్తాం. చక్కగా మీరు వీడియో తీసి మీరు ఏ మేలు పొందారు, మీ రక్షణ సాక్ష్యం ఏంటి, ఎలా రక్షించబడ్డారు, క్లుప్తంగా మీ వీడియోల్ని మాకు అందించండి. మీ కనబడుతున్న ఈ మెయిల్ అడ్రస్కి వాటిని పోస్ట్ చేయండి. తప్పనిసరిగా ఈ అనుదిన కృపలో మీ సాక్ష్యాన్ని కూడా వేయడం జరుగుతుంది. ప్రియులారా, మనము ఆయనను ప్రేమించే వారమే అయితే ఆ ప్రేమలో మనం ఎంత పరిపక్వత చెందిన వారమై సంపూర్ణమై ఆయనను మనం వెంబడిస్తున్నాము. ఆమె చూడండి, నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయా. వాస్తవంగా సచ్చిన శవం దగ్గరికి ఎవరు వెళ్తారండి? కానీ ఆమె అలా ఆలోచించట్లేదు. ఆ ప్రేమ అలాంటి మాధుర్యమైనది, అలాంటి పరిపూర్ణమైన ప్రేమను మనం కలిగిన వారమై ఉండాలని సత్యవాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం అండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ప్రియులారా చూడండి, ఇక్కడ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలట. అంటే పూర్ణమైన నమ్మకం ఉండాలండి. లేఖనాల్లో చాలా వాక్యాలు మనం చదువుతామండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నమ్మిన వానికి సమస్తము సాధ్యమే, నమ్మిక ఉంచిన వారికి, నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు వస్తాయి. ఇవన్నీ మనం చాలాసార్లు చదువుతుంటాం. కానీ అలాంటి పూర్ణమైన నమ్మకమే మనలో కొదువైపోతుంటుంది. పిల్లరా, మనం ఎంతగా ఆయనను నమ్మగలిగితే అంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామండి. ఒకసారి ఒక మూర్ఛల వ్యాధి కలిగిన అబ్బాయిని వాళ్ళ తండ్రి యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ రోజు యేసయ్య అక్కడ లేడండి. అంతలో శిష్యుల దగ్గరకు తీసుకుని వెళితే అతనికి ఆ రోగం కుదుటిపాటు కాలేదండి. నిరాశతో ఆ తండ్రి తమ కుమారుణ్ణి తీసుకుని వెళ్ళిపోతున్నంతలో యేసుక్రీస్తు ఎదురైనప్పుడు ఆ తండ్రి యేసుక్రీస్తుని అడిగాడు, అయ్యా నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాను నా కుమారుణ్ణి, వానికి స్వస్థత కలగలేదు, మీ వలన ఏదైనా అయితే మీరు మేలు చేయండి అయ్యా అని బతిమాలాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి, నీకు నమ్మిక ఉంటే నువ్వు ఒక అద్భుతం చూస్తావు కదా, నీకు ఆ నమ్మిక ఉందా అని అడిగినప్పుడు అతడు ఉన్నతి ఉన్నట్టుగా యేసుక్రీస్తుతో చెప్పాడు, అయ్యా నాకు అపనమ్మకం కలగకుండానట్లు నాకు సహాయం చేయి. పిల్లలు ఇంకొక మాట కూడా నేను మీతో చెప్పనా, శిష్యులు ప్రార్థన చేసినప్పుడు అతనికి ఆ రోగం ఎందుకు కుదుటిపాటు కాలేదు? శిష్యులు ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ తండ్రికి ఆ శిష్యులు చేసే ప్రార్థన మీద నమ్మకం లేదండి. ఎంతసేపటికి ఆ పెద్ద ఆయన లేడే, యేసుక్రీస్తు లేడే, ఆయనుంటే బాగుండే మాటే, ఆయనుంటే క్షణాలలో బాగైపోయేదే, ఇలా నమ్ముతున్నాడే కానీ ఆ శిష్యులు చేసే ప్రార్థన మీద ఆయనకి అంతగా నమ్మకం లేదండి. అందుకే రోగం రోగంగానే ఉంది, సమస్య సమస్యగానే ఉంది, విడుదల పొందలేకపోయాడు. అందుకే యేసుప్రభు సరిగ్గా అతనుకున్న బలహీనతని అతనికి ఎత్తి చూపించాడు. నీకు నమ్మకం ఉందా? అతను కూడా అడిగాడు, నాకు అపనమ్మకం కలగకుండానట్లు ప్రార్థన చేయి, సహాయం చేయాలి అన్నప్పుడు ప్రజలు అక్కడ ఒక అద్భుతం జరిగింది, విడుదల కలిగిందండి. ఈరోజు నేను మీతో ఒక మాట చెప్తున్నాను, ఎవరో మనకు ప్రార్థన చేయాలి, ఎవరో మనకు అనేదానికంటే మనకు ఒక నమ్మకం ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనే కానీ, మనము ఆయన సన్నిధిలో చేసే విన్నపాలే కానీ ఇవన్నీ కూడా సఫలమవుతాయి. ఒక ఆశ్చర్యమైన గొప్ప కార్యాన్ని మనం చూడగలుగుతామండి. ప్రథమముగా అసలు మనకు కావాల్సింది ఏంటంటే నమ్మకం, విశ్వాసం కావాలండి, పూర్ణమైన నమ్మకం. చూడండి, అబ్రహామును గురించి మనం చదువుతుంటాము. రోమపత్రికలో పరిశుద్ధుడైన పౌలు కూడా ఇలాగే వ్రాశాడండి. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూసారండి, ఒకవేళ
శరీరమందు బలహీనుడేమో కాని విశ్వాసమందు మాత్రం బలహీనుడు కాదు అబ్రహాం. శరీరంలో బలహీనత కలిగిన వాడే, ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్నాడు గనుక. కానీ విశ్వాసమందు కానీ, పరిశుద్ధత ఎందు కానీ, ఆత్మలో కానీ అతను బలహీనుడు కాదండి. అందుకే ఆయనను గూర్చి పరిశుద్ధుడైన పౌలు అంటాడు, విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవునిని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 100 ఏళ్ల వయసులో ఆయన నమ్మాడండి, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆ నమ్మకమే గొప్ప కార్యాలు చూచేటట్లు చేసిందండి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సర ప్రారంభంలో ఒక్కసారి ఆలోచించండి, గత సంవత్సరాలలో ఎందుకు ఆశ్చర్యమైన కార్యాలు చూడలేకపోయాము, ఎందుకు గొప్ప దైవ కార్యాలను వీక్షించలేకపోయాము అంటే మనకు నమ్మకం లేకనే, విశ్వాసము లేకనే. పరిపూర్ణమైన విశ్వాసం, పరిపూర్ణమైన నమ్మకం మనకుంటే ఆయన మన ఎడల అసాధారణమైన కార్యాలు చేయుటకు శక్తి గలవాడండి. ఇది చేయగలడా ఇది చేయలేడా కాదు, మనం నమ్మగలిగితే చేస్తాడు ఆయన. లాజర్ చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు మార్తా మరియలకు చెప్పింది అదే, మీరు నమ్మితే చాలు ఆ సత్యన శవానికి జీవం కలుగుతుంది. నా ప్రియులారా, మనము కూడా అలాంటి నమ్మిక కలిగిన వారమై మనం ఆయన సేవించాలి, దైవ కార్యాలు మనం చూడగలగాలండి. అలాంటి కృప మనకు ప్రభు అనుగ్రహించునుగాక. చివరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 3వది యోవేలు గ్రంథం 2:12 చదివితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్. హృదయపూర్వకంగా అంటే పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు తిరిగి రండి. ప్రిల్లారా, ఈ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన యొద్దకు తిరిగి రావడం అంటే మనము సమర్పించుకోవడం ఆయనకి. మనలో ఒక పూర్ణమైన సమర్పణ ఉండాలండి, ఏదో తాత్కాలికంగా కాదు. రోగాలు తగ్గించుకోవడానికి, సమస్యలు పోగొట్టుకోవడానికి, సుఖమైన జీవితాన్ని జీవించడానికి వాటికి మాత్రమే ముడిపడి ఉండకూడదండి. దేవుని దగ్గర మేలులు పొందుకోకూడదు అని చెప్పట్లేదు, కానీ మేలులు పొందుకునే అంతవరకే ప్రభువు, స్వస్థత కలిగే అంతవరకే దేవుడు, ఇది తప్పండి. మనం ఎలా సమర్పించుకోవాలి ఆయనకి? సజీవ యాగంగా సమర్పించుకోండి. అంటే మన పరిభాషలో మాట్లాడుకోవాలంటే సావైనా రేవైనా ఇక దేవుడే, ఇంక ఆయన తప్ప నాకు వేరొకటి లేదు అనేటట్లుగా పూర్ణమైన సమర్పణ మనకు ఉండాలండి. యోబు చరిత్ర మనకు దర్పణం పడుతుంది. అతడికి ఎంత స్థితి అతనికి కలిగినా కూడా దేవుని ఏ మాత్రం విడిచినట్లుగా కనబడదండి. భార్య వచ్చి ఆయన్ని కించపరిచి మాట్లాడుతుంది, ఇంకా దేవుడు దేవుడు అంటే మేమయ్యా బాబు, ఆయనను దూషించి చావో అట్లంటే ఆయన అంటాడు, నేను ఇంకను యెహోవాను స్తుతించదను. ఇప్పుడు చూడండి, అనుభవాలు చూడండి. ఏ మేలు మాత్రమే మనం అనుభవించవలసిన వారమా? మనం శ్రమలు అనుభవించకూడదా? ఏం శ్రమలండి అవి? మీరు ఒక్కసారి ఆలోచించండి, తన కడుపును పుట్టిన పిల్లలందరూ సచ్చిన సవాలుగా ఆయన ముందు పడుకోబెట్టబడ్డారండి. ముసలోళ్ళు కాదు, వయసు పోయిన వాళ్ళు కాదు, కడుపును పుట్టిన బిడ్డను సచ్చిన సవాళ్ళగా అక్కడ పడుకోబెట్టబడితే ఆ తండ్రి మనసు ఎంత చెలించిపోతుందండి. కడుపును పుట్టిన బిడ్డల సవాలు ముందు పెట్టుకొని కూడా ఆయన ప్రభునే స్తుతించాడండి.
ఇల్లు వాకిళ్ళు పోయాయి, సమస్తం కోల్పోయాడు. కానీ ఆ సమర్పణ చూడండి నా ప్రియులారా. ఒక పాత నిబంధన భక్తుడైన యోబు అంత పరిపూర్ణమైన సమర్పణ కలిగిన వాడైతే మన పరిస్థితి ఏంటి? తాత్కాలికంగా ఆయన సేవిస్తున్నామా? తాత్కాలికంగా ఆయన వెంబడిస్తున్నామా? లేక పూర్ణ నిశ్చయత కలిగిన వారమై, ఒక సంపూర్ణమైన సమర్పణ కలిగిన వారమై ఆయన సేవిస్తున్నామా? షడ్రక్ మెషక్ అభెద్నగోలు అగ్నికి భయపడలేదు, చావుకు భయపడలేదు, మరణానికి భయపడలేదు. వాళ్ళ సమర్పణ అంత గట్టిది. ఈ సంవత్సర ప్రారంభంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంపూర్ణమైన సమర్పణ మనం కలిగిన వారమై ముందుకు సాగుదాం. పరిశుద్ధుడు పౌలు అదే చెప్తున్నాడు, సంపూర్ణుల మొగుటకు సాగిపోదాం. నేను మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేశానండి. ప్రేమలో సంపూర్ణులమై ఉండాలి, నమ్మకంలో సంపూర్ణులమై ఉండాలి, సమర్పణలో మనం సంపూర్ణత కలిగిన వారమై ముందుకు సాగాలి. అప్పుడే, సంపూర్ణత కలిగిన వారం అయినప్పుడే మనం ఆయనతో కూడా యుగాయుగములు జీవించగలుగుతామనే విషయాన్ని మర్చిపోకూడదండి. గనుక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఈ సంవత్సర ప్రారంభంలో మా అడుగులు ఎలా కొనసాగాలి, మా అనుభవాలు ఏమై ఉండాలి అనేది మీ లేఖనాల ద్వారా మేము నేర్చుకోగలిగాము. నాయనా, సంపూర్ణత కొరకు ఆసక్తి కలిగిన వారమై ప్రేమలోను, నమ్మికలోను, సమర్పణలోను సంపూర్ణతను సంతరించుకొని మీతో జీవించే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించమని, ఈ ఆశ కలిగిన ఒక్కొక్కరిని, ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించి ఆ దిశగా నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు నుంచి ఒక కొత్త అనుభవం ఏంటంటే, నా అనుభవం అనే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మీరు వింటారు, ప్రతిరోజు ఒక సాక్ష్యాన్ని మీరు గమనించండి, ఆ సాక్ష్యాన్ని విని ప్రభుని స్తుతించండి. ఒకవేళ మీరు కూడా మీ సాక్ష్యాలు ఈ అనుదిన కృపలో మరి అనేకులకు తెలియపరచాలని ఆసక్తి కలిగితే మీ సాక్ష్యాలు కూడా మాకు పంపించండి, మేము వాటిని అనుదిన కృపలో వాటిని పొందుపరచడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వినండి, ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని, దైవ కార్యాన్ని మీరు వింటారు. అంత మాత్రమే కాదండి, ఈ అనుదిన కృప క్లుప్త సందేశాలు మీరు ప్రతిరోజు చూడాలి, ప్రతిరోజు మీరు బలపరచబడాలి, అనుదినము ఆ కృపను మీరు పొందుకోవాలి వాక్య ధ్యానం ద్వారా అని అనుకుంటే తప్పనిసరిగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ ఉంది, పాస్టర్ రమేష్ హొసనా మినిస్ట్రీస్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిరోజు ఈ కార్యక్రమాలు వీక్షించండి, ఆధ్యాత్మికంగా బలపరచబడండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి వందనాలు. నేను లోకానుసారంగా లోకంలో ఉండేవాడిని, అన్ని కుటుంబాల్లో నుండి వచ్చాను. అయితే నాకు దేవుని గురించి తెలియదు, రక్షణ గురించి తెలియదు. అనేక మంది దైవ సేవకుల్ని ఆ దినాల్లో తెలిసి తెలియక ఎదురుగానే అనేక రకాలుగా తిట్టేవాడిని. స్థానికంగా యనమల కుదిరి ప్రాంతంలో పరిచయం చేస్తున్న అనేక మంది సేవకుల్ని వారి ఎదుటిగానే వారిని తిట్టేవాడిని. కానీ అటు పరిస్థితిలో ఉన్న నేను ఒకనొక దినాన లోకానుసారం అంటే హిందూ పెళ్లి చేసుకుని ఉన్నాను. వివాహమైన కొద్ది దినాలకు ఒక బలహీనత, భయంకరమైన అనారోగ్యం, టైఫాయిడ్ జ్వరం, టీవీ జబ్బు అనేది ఒకటి సంభవించింది. దాని ద్వారా 3 నెలలు నేను ఇంట్లో నుంచి కదలకుండా ఇంట్లోనే ఉంటున్నాను. పనులకు వెళ్ళట్లేదు, పోషించబడట్లేదు, అనేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను. అయితే సంవత్సరాంతంలో దేవుని సన్నిధిలో ఒక ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అవి ఏంటో కూడా మాకైతే తెలియదు. నేను గృహంలో అలా ఒక చిన్న గదిలో ఉన్న వివాహమైన కొత్త, ఆ గృహంలో ఉన్నప్పుడు ప్రభువు నన్ను ఎందుకు పిలిచాడో కూడా నాకు తెలియదు. ఇంట్లో ఉన్నవాడిని అలా లేచి ఈ
మందిరం ఎదురుగా ఉన్న ఈ కరకట్ట అప్పుడు ఒక చిన్న రోడ్డు, ఆ కట్ట దాటి మందిరంలోకి వచ్చాను. ఇదే స్థలంలో పాత మందిరం ఉండేది. ఆ మందిరంలోకి నేను అడుగు పెట్టాను. పెట్టిన 10 నిమిషాలు దేవుని మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా తెలియదు. ఆ దినాల్లో అదే ఆఖరి క్షణాలు, ఉపవాస ప్రార్థనలు ముగించబడుతున్నాయి. అప్పుడు ప్రభు నన్ను ఆ మందిరంలోకి ఎందుకు తీసుకుని వచ్చాడో తెలియదు, కానీ దేవుని మందిరంలోకి నేను వచ్చిన్నాను. ఆ క్షణం మొదలుకొని తిరిగి నేను గృహానికి వెళ్ళాను, కానీ మరెన్నడూ ఆ విగ్రహ ఆరాధన నేను చేయలేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఇంట్లో ఉన్న సహోదరికి చెప్పాను, నేను ఈరోజు నుంచి దేవుని మందిరానికి వెళతాను, ఈ విగ్రహ ఆరాధన నేను చేయనని చెప్పాను. అప్పటికి బొట్టు పెట్టుకోకుండా బయట తిరిగే పరిస్థితి కాదు. అనేక రకాలుగా దేవుని గుడిలో భజనలు చేస్తూ అర్ధరాత్రి వరకు ఆ రోజుల్లో తిరిగేవాడిని. అయితే ప్రభు నన్ను దాని మందిరానికి నడిపించిన ఆ దినం నుంచి ఈ దినం వరకు ఏ రోజు మరలా తిరిగి ఆ పరిస్థితుల్లోకి నేను వెళ్ళాలనే ఆశ కానీ ఆలోచన కానీ నాకు కలగలేదు. ఆ దేవుని మందిరానికి వచ్చిన క్షణం మొదలుకొని మరుసటి రోజు ఆదివారం ఆరాధనకు వచ్చాను. అయితే దేవుడు ఆ దినాన నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవుడు. ఇన్ని సంవత్సరాల్లో మరెన్నడూ ఆ టీవీ జబ్బు అనే బలహీనత నాకు కలగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన దినం తెలియదు. ఏ ఒక్క ఆదివారం కూడా ఎప్పుడు దేవుని మందిరానికి నేను మానలేదు. ఆదివారం నాడు ఎవరు ఎటువంటి పనులకు పిలిచినా కూడా నేను ఆదివారం పనికి వెళ్ళిన పరిస్థితులు కూడా నాకు తెలియదు. నేను ఆ విషయంలో నమ్మకంగా తీర్మానంలో ఉన్నాను. దేవుని మందిరం విడిచి ఏ రోజు ఆదివారం ఏ పనికి కూడా ఇప్పటి వరకు వెళ్ళలేదు, వెళ్ళకూడదని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. అదేవిధంగా నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే పాప ఫిట్స్ వ్యాధి వచ్చేది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, సంవత్సరంన్నర పాపగా ఉన్నప్పుడే ఫిట్స్ వ్యాధి వచ్చేది. అనేక హాస్పిటల్కి తిప్పాను, కానీ ఆ బలహీనత తొలగిపోలేదు. అయితే ఒకరోజు పరిశుద్ధాత్మ కూటం యనమల కుదురులోనే జరుగుతూ ఉంది. శనివారం రాత్రి ప్రార్థన జరుగుతూ అందరూ ఆత్మలు ఆరాధిస్తూ ఉండగా పాప ఫిట్స్ వచ్చి పడిపోయినాయి. నేను చేతుల మీద అలా తీసుకుని వెళ్ళి దైవ సేవకుడు ఎదుట నిలబెట్టి ఉన్నాను. ఆ దినాన సేవకుడు ఆ బిడ్డ కొరకు ప్రార్థించి ఉండగా ఆ బిడ్డ ఆ దినానే స్వస్థ పొందింది. పాపకు ఇప్పుడు 12 సంవత్సరాలు. ఇంతవరకు మరెన్నడూ ఆ బలహీనత రాలేదు. అట్లాగే అనేక ఆకలి దప్పులతో నేను అల్లాడిపోతున్న దినాలు ఉన్నాయి. పగలు ఒక పని, రాత్రి ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చాలి చాలని జీవితంతో బాధపడుతుండగా మరి ఈ దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకునేవాడిని. ఎందుకు పనికిరాని ఒక ఆటో, ఒక 10,000కి కాటాకేసేస్తామని యజమానులు చెప్తే దాన్ని తెచ్చుకొని బాగు చేయించుకుని దాన్ని నేను వాడుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. 7 సంవత్సరాలు నేను ఆ ఆటోని వాడుకున్నాను. ఇప్పటికే ఆ ఆటో తిరుగుతూనే ఉంది. పనికిరాని రాయి మరలా ఉపయోగకరంగా మారినట్లుగా 4-5 సంవత్సరాలు మూలన పెట్టి పనికిరాదు అని వదిలేసిన ఆ వాహనం దినాన నేను పోషించబడడానికి నాకు సహాయంగా మారింది. నేను సేవకుల్ని నా నోటితో దూషించి తిట్టాను. ఈ దినాన ప్రతిదినం సేవకులతో సన్నిహితంగా ఉంటూ ఈ పరిచర్య ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాను. ప్రతి వేకుజామున లేచి అనుదిన కృప ద్వారా మేము ప్రార్థించుకుని ఆ దినమంతా కూడా దాన్ని ధ్యానిస్తూ ఆ దినం మేము గడుపుతూ ఉంటాం. దినమంతా ప్రభు కాపుదలు అనుగ్రహిస్తాడు, కుటుంబంలో సమాధానం ఇస్తున్నాడు, సంతోషం ఇస్తున్నాడు. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సమృద్ధిని కలగజేసి ప్రభు దీవిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను.